ఇంకొకటి ఆ సినిమాలో శివేందులో కానీ కడపలో కానీ వివేకం గారి అనుమతి మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం అని చూపించారు. మరి షర్మిళ గారు పోటీ చేస్తారు, తండ్రి గారి బాధ్యత తెలియడం అమితాబ్. బాధ్యత అన్నది పెద్ద పేరండి, నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను. నేను చేయగలిగితే చేస్తూనే ఉన్నాను, కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు. షర్మిల నా చెల్లెలు, షర్మిల గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్. మా ధ్యే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది. దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది. తన పోరాటం ఆ తర్వాత తనకు వేరే పోరాటం ఉంటుంది. బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది, ఒకే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో అది చేయాల్సింది. ఇప్పటికీ గోల్ ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగన్ అన్నను ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు. అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, అది ఖచ్చితంగా జరగాలి. ఒకసారి అక్యూజ్డ్ అయి కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్లో. ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూజ్డ్ కన్విక్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది? ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి. సో ఇది సిస్టమ్స్తో ఆడుకున్నట్లు కాదా? అక్యూజ్డ్ అని తెలుసు, కన్విక్షన్ రాదు, కానీ పోటీ చేయగలుగుతాడు, రైట్? సో మనం సిస్టమ్స్ అన్ని డిలే చేసుకుంటూ పోతే, ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలనా? అది తప్పు, న్యాయపరంగా కూడా తప్పే కదా. ఎగ్జాక్ట్లీ, నేరస్తులు ఉండకూడదు. తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి ఎలక్షన్ గెలుస్తారు, ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు. సిస్టమ్స్ ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళే. థ్యాంక్ యూ. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తపుటలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారి నీమా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బుడద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతు ఇస్తూ ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ
నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అని అంటే వీళ్ళందరికీ తోడు ఈ మధ్యకాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.